హలో అండి, అందరికీ నమస్తే. ఇండియన్ ఆర్మీ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఇండియన్ ఆర్మీ సిక్ రెజిమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఈ వీడియోలో నేను మీకు అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా కూడా మనం పంపాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇంటి వరకు అయితే చూడండి. మొత్తంగా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. అది మన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా మన అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర అప్లికేషన్ ఫామ్ని అదేవిధంగా నోటిఫికేషన్ని మొత్తం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ద సిక్ రెజిమెంటల్ సెంట్రీ రామ్గఢ్ జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది. మొత్తంగా చూసుకుంటే మనకు ఎల్డీసీ అంటే లావల్ డివిజనల్ క్లర్క్ చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్ ఉంది, అది కూడా ఓబీసీ వాళ్ళకు మాత్రమే ఉంది. సో దీనికి సాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మొత్తం అన్ని అలవెన్స్ కలుపుకొని ఇంచుమించు ఒక 30,000 పైన సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. టైపింగ్ మీద కూడా మంచి అవగాహన ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత చూసుకున్నట్టయితే కుక్ అన్నమాట. ఈ కుక్ వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్లో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 1, ఓబీసీకి 1 పోస్ట్ ఉండడం అయితే జరిగింది. సేమ్ దీనికి కూడా సాలరీ ఇంచుమించు 30,000 పైన మనకు సాలరీ అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్ వాళ్ళకి 18 నుంచి 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బూట్ మేకర్ అన్నమాట. దీనికి ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ వారికి మాత్రమే ఉంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేది కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. సో మొత్తంగా అన్ని పోస్టులకు చూసుకుంటే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, కేవలం ఎల్డీసీకి మాత్రమే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇక దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 8వ తేదీ నాటికి అయితే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండండి. అంటే జనవరి 8, 2022 సంవత్సరం వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని ఎట్లా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇంటి వరకు అయితే చూడండి. ఇక దీని సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అట్లా కండక్ట్ చేసేసి తర్వాత మెడికల్ కండక్ట్ చేసి మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, విల్ బి ఇంటిమేటెడ్ బై పోస్ట్ అని చెప్పారు. అంటే మీకు అడ్మిట్ కార్డ్ పంపుతారు కదా, అడ్మిట్ కార్డులోనే మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు. ఇక దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే దీని కిందనే అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇదే అప్లికేషన్ ఫామ్, దీన్ని అయితే మీరు సపరేట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని పేరు అయితే రండి. పక్కనే మీ ఫోటో అయితే అతికించాలి. మీ ఫోటో అతికించేసేసి ఫోటో పైన సంతకం అయితే ఖచ్చితంగా ఉండాలి. సంతకం ఎలా ఉండాలి అంటే సగం సంతకం కింద సగం సంతకం ఫోటో మీద ఉన్నట్లయితే మీకు బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా సంతకం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని తర్వాత చూసుకున్నట్టయితే నెంబర్ 1 వచ్చేసి మీ పేరు రాయాలి. 10th క్లాస్ మేమల్లో మీ పేరు ఎలా ఉంటుందో సేమ్ అలానే రాయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా 2nd వచ్చేసి మీ ఫాదర్ నేమ్, 3rd కాలం వచ్చేసి మీ యొక్క అడ్రస్, 4th కాలం కూడా మీ అడ్రస్ రాయాలి. అడ్రస్ ఎట్లా రాస్తారంటే హౌస్ నెంబరు, విలేజు, అదేవిధంగా మీ మండలు, దాంతోపాటు మీ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ నెంబర్ ఈ విధంగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక 5th కాలం చూసుకున్నట్టయితే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ రాయండి. 6th కాలం చూసుకున్నట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. 7th కాలం వచ్చేసి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. అంటే 11 డిసెంబర్ 2021 నాటికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని చెప్పేసి మీరు అక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. 8th కాలం వచ్చేసి మీ యొక్క నేషనాలిటీ, నేషనాలిటీ అంటే ఇండియన్ అని చెప్పేసి రాయండి. 9th కాలం చూసుకున్నట్టయితే రిలీజియన్, మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం రాయండి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ రాయండి. సో ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే క్యాస్ట్ ఉంది కదా, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీ కేటగిరీ అయితే రాసేయండి. ఎస్సీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, అదేవిధంగా అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్. ఇట్లా రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ 10th పాస్ అయితే 10th పాస్ అని, ఇంటర్ పాస్ అయితే ఇంటర్ పాస్ అని, అదేవిధంగా డిగ్రీ పాస్ అయితే డిగ్రీ పాస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రాసేయండి. ఇక 11th కాలం చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే దీన్ని ఫిల్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఎనీ ఎక్స్పీరియన్స్ ఏదన్నా కానివ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డాష్ కనిపిస్తుంది కదా, డాష్లో మీ పేరు అయితే రాయాలి. మీ పేరు రాసేసిన తర్వాత ఇక్కడ కింద మీ సంతకం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కింద మీ సంతకము, అదేవిధంగా పక్కన చూసుకున్నట్టయితే మీ ప్లేస్, అదేవిధంగా కింద డేటు. సో ఈ రెండు కూడా రాసేయండి. రాసేసిన తర్వాత ఈ అప్లికేషన్ వెనకాల మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ ఉంటాయి కదా, ప్రతి సర్టిఫికేట్ జిరాక్సెస్ పెట్టాలి. 10th మెమో కానివ్వండి, ఇంటర్ మెమో కానివ్వండి, అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ కానివ్వండి,
దాంతోపాటు నేటివిటీ సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు, ఇంకా ఎక్స్ట్రా ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా కానీ ప్రతి సర్టిఫికేట్ జిరాక్స్లు మొత్తం దీని వెనకాల పెట్టాలి. అదేవిధంగా ప్రతి సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటుంది కదా, దాని కింద మీ సంతకం అయితే ఉండాలి. జిరాక్స్లు మాత్రమే పెట్టాలి, దాని కింద మీ సంతకం అయితే పెట్టాలి. సంతకం పెట్టేసేసిన తర్వాత అన్నిటిని ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఫామ్కి అయితే వెనక జత చేసేయండి, అంటే పంచి చేసేయండి. పంచి చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, సో దాన్ని మొత్తాన్ని మడిచేసి ఒక ఎన్వలప్ తీసుకోండి, ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. ఫస్ట్ దీన్ని పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే రెండు ఎక్స్ట్రా ఫోటోస్ని కూడా తీసుకోండి, రెండు ఎక్స్ట్రా ఫోటోస్ని కూడా దాని లోపలనే పెట్టేసేయండి, ఎన్వలప్మెంట్ లోపల పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మరొక ఎక్స్ట్రా ఎన్వలప్మెంట్ తీసుకోవాలి. ఎన్వలప్మెంట్ తీసుకొని దాని మీద మీ అడ్రస్ రాయాలి. మీ అడ్రస్ రాసేసిన తర్వాత దాని మీద 25 రూపాయల పోస్టల్ స్టాంప్ నతికించాలి. 25 రూపాయల పోస్టల్ స్టాంప్ నతికించేసి దాన్ని కూడా వీటితో పాటు లోపల పెట్టేయండి. అంటే ఒక ఖాళీ ఎన్వలప్మెంట్ని దాని మీద మీ అడ్రస్ రాసి అదేవిధంగా 25 రూపాయల పోస్టల్ స్టాంప్ను అతికించేసి దాని లోపల, అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఎన్వలప్మెంట్ ఉంది కదా దాని లోపల పెట్టేసేయండి. ఎందుకోసం అంటే మీ అడ్మిట్ కార్డ్ని వాళ్ళు ఇందులోనే పెట్టి పంపుతారన్నమాట. సో ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మీ జిరాక్సెస్ అన్నీ పెడతారు కదా, ప్రతి జిరాక్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. ఓకేనా, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఖచ్చితంగా అయితే ఉండాలి. వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, ఖచ్చితంగా పెట్టించండి అని చెప్పేసి. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టండి, పక్కన ఒక మూలన మీ సంతకం కూడా పెట్టేసేయండి. సో ఈ విధంగా పెట్టేసేసిన తర్వాత అన్ని లోపల పెట్టేసి ప్యాక్ అయితే చేసేయండి. ప్యాక్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎన్వలప్మెంట్ ఉంది కదా, ఎన్వలప్మెంట్ పైన మీరు నేమ్ ఆఫ్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయండి. అదేవిధంగా పక్కన కేటగిరీ రాయండి, మీరు ఎస్సీ అయితే ఎస్టీ, ఓబీఎస్ అయితే ఓబీసీ, అదేవిధంగా అన్రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ అని చెప్పేసి రాసేయండి. పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. సో ఈ విధంగా మూడు లైన్గా రాసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అడ్రస్ని అయితే మీరు రాసేయండి. ఈ అడ్రస్ ఎట్లా రాస్తారంటే జాగ్రత్తగా రాయండి, క్యూఎం ఆఫీస్ బ్రాకెట్లో ఈసీఐవి ఎస్సీసీ అని రాసేసి ద సిక్ రెజిమెంటల్ సెంటర్ రామ్గఢ్ కంటోన్మెంట్ పిన్ 829131 అని చెప్పేసి జాగ్రత్తగా రాసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా రాసేసిన తర్వాత ఒక ఈ అప్లికేషన్ని మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపించే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ కనుక మీరు అప్లై చేశారు అంటే మీకు అడ్మిట్ కార్డ్ రానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, ఇట్లా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫిల్ చేసేసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో గురించి చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.